హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి విశాఖపట్నం జిల్లాలో నుండి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి మరి ఐసీడిఎస్ అంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి అంగన్వాడీ కార్యకర్త 2, అంగన్వాడీ సహాయకులు 37, మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా? మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా మీ యొక్క సొంత గ్రామ పంచాయతీ పరిధిలోనే పని చేయవలసి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క గ్రామంలోనే. మరి దీనికి అర్హత ఏంటి అంటే, 10వ తరగతి పాస్ అయినటువంటి, వివాహము కలిగినటువంటి స్థానిక అభ్యర్థి వీటికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కార్యాలయంలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లభ్యం కానప్పుడు 18 సంవత్సరాల వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించిన రోస్టర్ వివరాలు సంబంధిత ఐసీడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో లభిస్తాయి అంటూ తెలియజేశారు. అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ మంత్. ఓకేనా? మరి ఏ విధంగా అప్లై చేయాలండి? సో నిర్దేశించిన అర్హతలు మరియు సంబంధిత పత్రములను జతపరిచిన దరఖాస్తులను అర్హత కొరకు పరిశీలింపబడవు. సో జీవో నంబరు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో ఏమేమి కావాలి ఇక్కడ చూడవచ్చు, మనకు వేటికి ఎన్ని మార్కులు అనేవి కేటాయిస్తారనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి వీరికి శాలరీ చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తకు 11,500 రూపాయలు, అంగన్వాడీ హెల్పర్స్కి 7,000 రూపాయల శాలరీ అయితే గౌరవ వేతన రూపంలో అయితే ఇవ్వడము జరుగుతుంది. అయితే దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు, ఓకేనా, ఏదైనా గెజిటెడ్ అధికారి చేత ఓకే కింద సైన్ చేపించి ఓకే వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం అంటే ఐసీడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం యందు సమర్పించాలి అంటూ తెలియజేశారు. ఓకేనా? 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ కావాలండి ఇక్కడ? మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఓకేనా, మార్కుల జాబితా, ఇవన్నీ జిరాక్స్ కాపీలు అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు వితంతు అయితే మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఓకే, అనాథ అయితే ఆ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, ఆ సర్టిఫికేట్, వికలాంగులైతే పిహెచ్ సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉంటుందండి. సో వీటన్నిటిని బేరీజ్ చేసి మీకు చిన్న ఇంటర్వ్యూ లేదా మీ యొక్క మార్కుల ఆధారంగా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడము జరుగుతుంది. ఓకే? సో అన్ని జిల్లాల్లో కూడా, అఫ్కోర్స్ అన్ని జిల్లాల్లో కూడా విడుదలవుతూనే ఉంటాయండి. ప్రజెంట్ మాత్రం విశాఖపట్నంలో విడుదలైంది. ఓన్లీ స్థానికులు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుందండి, వేరే వాళ్ళు చేసుకోవడానికి వీలుండదు. ఓకే? అంతేకాకుండా ఓన్లీ విశాఖపట్నం వారు మాత్రమే అప్లై చేయాలి, పరిసర ప్రాంతాల వారు కూడా అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓకేనా, విశాఖపట్నం, నెక్స్ట్ పెందుర్తి, నెక్స్ట్ భీమునిపట్నము, యా అంతే, ఈ మూడే అండి. ఈ మూడు ప్లేసెస్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంది. అందరూ కూడా గమనించాలి, భీమునిపట్నము అండ్ పెందుర్తి, విశాఖపట్నము, ఓకేనా, వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. అండ్ వార్డు నెంబర్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారండి. ఓకేనా? వార్డు నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వార్డు వారే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి, వేరే వారు చేసుకోవడానికి లేదు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది చూడండి. డైరెక్ట్ మీరు విశాఖపట్నం ap.gov.in వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ నైస్ డే, బాయ్. సో గైస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.